ది పీపుల్స్ గవర్నమెంట్ అంటూ ఆ నినాదంతో కాంగ్రెస్ పార్టీ ఎలక్షన్స్ లో వచ్చింది, గెలిచింది. రేవంత్ రెడ్డి గారిని సీఎం గా ప్రకటించి ఈరోజు తెలంగాణ ప్రజలందరూ కూడా కాంగ్రెస్ పార్టీకి భారీ మెజార్టీని అందజేశారు. రేవంత్ రెడ్డి అనుమల గారు సీఎం అంటే ప్రజల సాక్షిగా ప్రమాణ స్వీకారం చేశారు సీఎం గా. సో ఆయన నేతృత్వంలో కాంగ్రెస్ పార్టీ రెండు టర్మల్ తర్వాత అంటే తెలంగాణ ఇచ్చినటువంటి పార్టీ ఏదైనా ఉందంటే ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ అని చెప్పేసి అనుకోవాలి. అదే నినాదంతో ప్రజల్లోకి వెళ్ళి ఈరోజు సీఎం స్థాయి దాకా ఎదిగారు రేవంత్ రెడ్డి అనుమల. సో ఆయనకి ధీటుగా చాలా మంది నిష్ణాతులు ఉన్నా, చాలా మంది పొలిటికల్ లీడర్స్ ఉన్నా, వాళ్ళందరినీ కూడా ఢీ కొట్టి ఈరోజు సీఎం స్థాయి దాకా ఎదిగినటువంటి తీరు నిజంగా ఇన్స్పిరేషనల్ ఒక జర్నీ అని చెప్పేసి అనుకోవాలి. సో అటువంటి రేవంత్ రెడ్డి గారి సెరమనీకి, సీఎం ఓత్ సెరమనీకి ఢిల్లీ హైకమాండ్ నుంచి కూడా పెద్ద పెద్ద నాయకులు అందరూ, ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ నుంచి సోనియా గాంధీ గారు వచ్చారు, అలాగే రాహుల్ గాంధీ గారు వచ్చారు, ప్రియాంక గాంధీ గారు వచ్చారు. తెలంగాణ ప్రజల సాక్షిగా సెరమనీ జరిగింది చాలా అద్భుతంగా. సో సోషల్ మీడియాలో కూడా కంగ్రాచులేషన్స్ ట్వీట్స్ అనేవి ఆయనకి దక్కుతున్నాయని చెప్పేసి అనుకోవాలి. ముఖ్యంగా పొలిటికల్ పార్టీస్ నుంచి, రకరకాల స్టేట్స్ నుంచి, సో ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ నుంచి మాట్లాడుకుంటే నారా లోకేష్ గారు కంగ్రాచులేషన్స్ ట్వీట్ అనేది రేవంత్ రెడ్డి గారికి అందించడం జరిగింది. ఈ విధంగా వేశారు, కంగ్రాచులేషన్స్ అండ్ బెస్ట్ విషెస్ టు రేవంత్ రెడ్డి అనుముల గారు ఆన్ టేకింగ్ ద ఓత్ యాజ్ తెలంగాణ చీఫ్ మినిస్టర్, విషింగ్ హిమ్ ఏ సక్సెస్ఫుల్ టెన్యూర్. సో సక్సెస్ఫుల్ గా ఆయన ఆధ్వర్యంలో తెలంగాణ ప్రజలకి కాంగ్రెస్ పార్టీ ద్వారా రేవంత్ రెడ్డి గారు మంచి సేవలు అందిస్తారని చెప్పేసి, సక్సెస్ఫుల్ గా ఆయన యొక్క పరిపాలన ఉండాలని చెప్పేసి ఆయన ట్వీట్ వేయడం జరిగింది సోషల్ మీడియాలో.